ప్రభు నందు ప్రియులైన శ్రోతలకు జీవాధిపతి క్రీస్తు నామములో వందనములు. ఈ క్రీస్తు గీతోపదేశమును క్యాసెట్ లోని ముఖ్య అంశములను మీకు క్లుప్తముగా వివరించాలని ఆశిస్తున్నాము. ఆత్మస్వరూపుడు సృష్టికర్తయైన దేవుడు లోకానికి యేసు అనే పేరుతో ఎందుకు అరుదించారు? ఆయన శరీరిగా వచ్చి బోధించిన సత్యములేవి? ఆత్మను ఆరాధించు విధానము ఏమిటి? పరలోక రాజ్యము చేరుటకు మానవులు ఎలా నడుచుకోవాలి? ఎవరికి లోబడి జీవించాలి అనునవి ముఖ్యమైన అంశములయ్యున్నవి. ఈ క్యాసెట్ లోని సత్యవచనములు తెలుగులో బైబుల్ నుండి సేకరించిన వారు, వ్యాఖ్యానము చెప్పిన వారు సహోదరి లక్ష్మీ విల్సన్. ఈ వాక్యములను సంస్కృతములో శ్లోకములుగా అనువదించిన వారు సహోదరుడు సిహెచ్ పండిట్ ఫ్రాన్సిస్ గారు. ఈ శ్లోకాలకు రాగాలను సమకూర్చి గానము చేసిన వారు సహోదరుడు అనుపమా విల్సన్ గారు. నేపథ్య సంగీతమును సమకూర్చిన వారు సహోదరుడు ఏకాంత్ గారు. ఈ క్యాసెట్ విడుదలకు సంపూర్ణ బాధ్యత వహించిన వారు సహోదరి కెఎస్ రాణి చౌదరి గారు. ఈ క్యాసెట్ లో ఆత్మస్వరూపుడైన యేసునాథుడు చేసిన ఆత్మ ప్రబోధాన్ని వాస్తవంగా అర్థం చేసుకుని ఆత్మారాధనను మాత్రమే చేస్తూ అందరూ రక్షింపబడి పరలోక రాజ్యమునకు వారసులు కావాలని జీవాధిపతి అయిన క్రీస్తునాథుని మనసారా ప్రార్థిస్తున్నాము. ఈశోః క్రీస్తస్య గీతోపదేశాః. యేసుక్రీస్తు గీతోపదేశము. ఈశుక్రీస్తః ఏవం వదతి. యేసుక్రీస్తు ఈ విధముగా చెప్పుచున్నారు. అహమేవ మార్గః అహమేవ మార్గః సత్యచ జీవనంచ అతః మతః పరం నాన్వేనోపాయేన కేనాపి ఉపరి రాజ్యేన ప్రవేక్ష్యతి కింతు యః మాం జానాతి సః ఏవ మమ రాజ్యే ప్రవేష్టుం శక్నోతి సః ఏవ మమ రాజ్యే ప్రవేష్టుం శక్నోతి. నేనే మార్గము సత్యము జీవమునయ్యున్నాను, నా వలనగాక ఎవ్వరును పరలోక రాజ్యము చేరుటకు సాధ్యము కాదు. ఎందుకనగా సర్వ శరీరులలో నివసించు జీవము ఒక్కటే, ఆ జీవము నేనే అను సత్యమును ఒక్కటే. కాబట్టి మోక్ష రాజ్యమును చేరుటకు మార్గమును ఒక్కటే అయ్యున్నది. ఈ సత్యమును గ్రహించి నన్ను ఆరాధించు వారు మాత్రమే నా రాజ్యమును ప్రవేశించుటకు సాధ్యమవుతుంది. అహమేవ జీవాధిపతిరస్మి అహమేవ జీవాధిపతిరస్మి యైశ్చ ఆత్మనా సత్యేన చ మమ ఉపాసనా క్రియతే తే మమ రాజ్యార్హతాం ప్రాప్నువంతి మమ రాజ్యార్హతాం ప్రాప్నువంతి ఆ
జీవాధిపతినైన నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనగా తమలో నివసిస్తున్న జీవమైన ఆత్మ నేననే సత్యమును గ్రహించి తమకు నేను దయచేసిన పరిశుద్ధమైన ఆత్మ జ్ఞానంతో నన్ను ఆరాధించువారు అంతమందు నా రాజ్యార్హతను పొందగలరు. యహ స్వాత్మానం యోగ్యః చింతయతి యహ స్వాత్మానం యోగ్యః చింతయతి సః మమ రాజ్యే ప్రవేష్టుం న శక్నోతి కింతు యః కేవలం మయ యోగ్యః క్రియతే కింతు యః కేవలం మయ యోగ్యః క్రియతే సః ఏవ మమ రాజ్యే ప్రవేక్ష్యతి సః ఏవ మమ రాజ్యే ప్రవేక్ష్యతి. తనకు తాను యోగ్యునిగా నిర్ణయించుకొని వారు నా రాజ్యమునందు ప్రవేశించుటకు సాధ్యము కాదు. ఎందుకనగా ఈ లోక సంబంధమైన కీర్తి ప్రతిష్టలు ఎవ్వరినీ నా రాజ్యమునకు చేర్చలేవు. కనుక ఎవరైతే సాత్వికులై దీనమనస్కులై సంపూర్ణముగా నా చిత్తమునకు లోబడి జీవించి నా వలన యోగ్యులుగా నిర్ణయించబడిన వారు మాత్రమే నా రాజ్యమునందు ప్రవేశించగలరు. అహం జీవితమేవ దేవోస్మి అహం జీవితమేవ దేవోస్మి నతమృతానాం అతః ఏమాం ఆత్మస్వరూపిణం సృష్టికర్తారం చ జ్ఞాత్వా సర్వాణి నిర్జీవ కార్యాణి పరిత్యజంతి సర్వాణి నిర్జీవ కార్యాణి పరిత్యజంతి ప్రవేక్ష్యంతి. నేను సజీవులకే దేవుడను గాని మృతులకు దేవుడను కాను. ఎందుకనగా సర్వ శరీరులలో ఆత్మస్వరూపునిగా నివసించు నేను శాశ్వతుడను నాశనరహితుడనయ్యున్నాను. ఈ సత్యమును గ్రహించి ఆత్మారాధన చేయు వారందరూ నశించక నిత్య జీవము కలవారయ్యుండు. అయితే సత్యమును గ్రహించలేక నిర్జీవమైన వస్తువులను నశించు శరీరులను ఆరాధించువారు జీవించుచున్నను మృతుల వలె ఉన్నారు. వారు నన్ను
తమ దేవునిగా తెలుసుకొనలేరు. కనుక ఎవరైతే వాస్తవమును తెలుసుకొని నన్ను ఆత్మస్వరూపునిగను సృష్టికర్తగను గుర్తెరిగి సమస్తమైన నిర్జీవ క్రియలను పరిత్యజించెదరు, అట్టివారు నా రాజ్యమందు ప్రవేశించగలరు. पितरौ बांधवान् तथा स्वप्राणाश्च हे माता पितरौ बांधवान् तथा स्वप्राणाश्च मत्तः अधिकतरं प्रेमा पश्यन्ति ते मम राज्ये निवसितुं न योग्याः किन्तु एतेभ्यः माम् अधिकं प्रेम्णा पश्यन्ति तथा माम् आराधयन्ति ते चरमदिनेषु मम राज्ये प्रवेक्ष्यन्ति विश्रामं च लभन्ते विश्रामं च लभन्ते సంబంధులను తుదకు తమ ప్రాణమును సహితము నాకంటే ఎక్కువగా ప్రేమించువారు నా రాజ్యమునందు నివసించుటకు యోగ్యులు కారు. కారణమేమనగా ఈ లోక సంబంధమైన అనుబంధములన్నీయు అశాశ్వతములైనవి. అశాశ్వతమైన అనుబంధముల కొరకు ఆరాటమును చెందుట వివేకము కాదు. అందువలన శాశ్వతుడనైన నాతో అనుబంధము పెంచుకొని నన్ను అధికముగా ప్రేమించి ఆరాధించువారు అంత్యకాలమందు నా రాజ్యమునందు ప్రవేశించి విశ్రాంతిని పొందగలరు. अहम् आत्मास्मि अहम् आत्मास्मि अतः ये दीनात्मनः विशुद्धहृदयाञ्च ममाराधयन्ति स्मरन्ति च ते मम राज्ये प्रवेक्ष्यन्ति ते मम राज्ये प्रवेक्ष्यन्ति ఎవరైతే దీనులై వినయ మనస్కులై నన్ను స్మరించెదరో హృదయ శుద్ధి కలిగి ఆరాధించెదరో
వారు నా రాజ్యమునందు ప్రవేశించగలరు. ಭಾಷಂತೆ ನತೆ ಪರಮರಾಜ್ಯೆ ಪ್ರವೇಕ್ಷಂತಿ ಕಿಂತು ಯೇ ಮಮಾಜ್ಞಾನುಪಾಲಯಂತಿ ತಥಾ ಮಮಾಭೀಷ್ಟಮಾಚರಂತಿ ಚ ತೇ ಕೇವಲಂ ಮಮ ರಾಜ್ಯೆ ಪ್ರವೇಕ್ಷಂತಿ ತೇ ಕೇವಲಂ ಮಮ ರಾಜ್ಯೆ ಪ್ರವೇಕ್ಷಂತಿ పిలుపు ప్రతి వారు నా రాజ్యము నందు ప్రవేశించలేదు. కాని నా ఆజ్ఞలను గైకొని నా చిత్తానుసారముగా ఈ లోకమందు నడుచుకుని వారు మాత్రమే నా రాజ్యము నందు ప్రవేశించగలరు. ಮಮ ಸರ್ವಾಪ್ಯಾಜ್ಞಾಃ ಪರಿಪಾಲಯಂತೋಪಿ ಯೇ ಅಹಂಕಾರಂ ಪರಿತ್ಯಜ್ಯ ನೇತಾಃ ಭವಂತಿ ತೇ ಅರ್ಹಾಭವಂತಿ ತೇಯೇವ ಮಮ ರಾಜ್ಯೆ ನಿವಸಿತುಂ ಅರ್ಹಾಭವಂತಿ ఆచరించువారైనప్పటికీ అహంకారము లేక వినయము కలవారైందురు. అట్టివారు నా రాజ్యమునందు నివసించి అర్హతను కలిగి ఉందురు. ಸಂಪತ್ತಿ ವಿಸ್ತರಣಂ ನ ಕಸ್ಯ ತಜ್ಜೀವನ ಮೂಲಂ ಭವತಿ ಅತಃ ಯಃ ಸ್ವಾರ್ಥಂ ವಿಹಾಯ ಮದರ್ಥಂ ಸಂಪದಂ ಸಂಪಾದಯತಿ ಸಹ ಇಹ ಲೋಕೇ ಮೋದಂ ಪ್ರಾಪ್ಯ ಅಂತ್ಯೇ ಮಮ ರಾಜ್ಯೇ ಪ್ರವೇಕ್ಷತಿ ఒకని కలిమి విస్తరించుట
వాని జీవమునకు మూలము కాదు. ఎందుకనగా ఈ లోక సంపదలన్నీయు ఈ లోకము వరకే పరిమితమై ఉన్నవి. ఈ సంపదలు ఎవ్వరిని పరలోకము చేర్చలేవు, నిత్య జీవమునియ్యలేవు. కాబట్టి తమ స్వార్థమును విడనాడి నా కొరకు ఎవరు సంపదను కూర్చుకొనగలరో అట్టివారు ఈ లోకమునందు నాయందు ఆనందించి అంత్యకాలమున నా రాజ్యమందు ప్రవేశించగలరు. యఖ ప్రతీకారం ద్వేషం ఈర్ష్యా స్వార్థం పరిత్యజ్య మయి తస్య హృదయం నిధాయ భక్త్వా ప్రేమా చ మాం ఆరాధయతి సఖ మమ రాజ్యే ప్రవేక్ష్యతి సఖ మమ రాజ్యే ప్రవేక్ష్యతి స్వార్థములను విడనాడి నాయందు తమ మనస్సును లగ్నపరచి భక్తితోనూ ప్రేమతోనూ నన్ను ఆరాధించిన వారు నా రాజ్యమునందు ప్రవేశించగలరు. మనుష్యః సర్వజగత్ లబ్ధ్వా సాధ్యేవ చ కిం ప్రయోజనం సఖ పరలోకస్యాత్మజ్ఞానం స్వశక్తేన న ప్రాప్తిష్యతి అపితు అహమేవ పరమగురోస్మి తథా సఖ మమాశ్రయిత్వా ఆత్మజ్ఞానం ప్రాప్తిష్యతి తథా మేదిశ్య సమస్త బంధేభ్య విముక్తి ప్రాప్త్వా చరమకాలే మమ రాజ్యే ప్రవేక్ష్యతి చ సుఖేన జీవిష్యతి. మనుష్యులు ఈ లోకములో సమస్తమును సంపాదించుకొనగలరు, కాని ఏమి ప్రయోజనము? పరతత్వ జ్ఞానమును మాత్రము తనకు తానుగా సంపాదించుకొనలేరు. కాబట్టి పరమ గురుడనైన నన్నాశ్రయించి నా వలన ఆత్మజ్ఞానమును పొందినవారు ఈ లోకమందు సమస్త బంధముల నుండి విముక్తి చెందినవారై అంత్యకాలమున నా రాజ్యమునందు ప్రవేశించి సుఖించగలరు. యఖ మాం సృష్టికర్తారం జ్ఞాత్వా సృష్టవస్తూనాం పూజాం విహాయ
मम चित्तानुसारेण लोके जीवनं कुर्वति मां सेव्यते सहैव मम राज्ये प्रविश्य सर्वाणि सुखानि प्राप्नोति తిరిగి సృష్టించబడిన వస్తువులను పూజించుట మానుకొని నా చిత్తానుసారముగా ఈ లోకమందు జీవించుచు నా సేవ చేయువారు నా రాజ్యమునందు ప్రవేశించి సమస్త సౌఖ్యములను పొందగలరు. अतः यह एतत् सत्यं विज्ञाय विश्वस्य च मम मनो निवेश्य जीवन् लौकिकेभ्यः सर्वकलंकित कर्मेभ्यः दूरे वसन् जीवति सैव मम प्रेम राजे वसन् समस्त सुखानि लभते లేనివాడను నిత్యుడను ఈ సత్యమును గ్రహించి విశ్వసించి నా చిత్తమును అనుసరించి నడుచుకొనుచు లోక సంబంధమైన సమస్త పాపక్రియలకు దూరముగా జీవించువారు నా రాజ్యమునందు నివసించి సమస్త సౌఖ్యములను పొందగలరు. अपितु मम मुखात् निर्गतैः वचनैरेव जीवति अतः केवलं क्षयागाराय परिश्रमं न कुरुते किन्तु अक्षयाहाराय परिश्रमं कुर्वात् यतः अहमेव अक्षयाहारः अस्मि यः माम् उपभुज्य मदर्थमेव श्रमं कुरुते सहय
मम राज्य प्राप्तुं योग्यो भवति। ఆహారము వలన మాత్రమే జీవింపరు, కాని నా నోటి నుండి వచ్చు ప్రతి వాక్యము వలనను జీవించురు. కనుక క్షయమగు ఆహారము కొరకు మాత్రమే శ్రమించక అక్షయమైన ఆహారము కొరకు శ్రమించవలెను. ఎందుకనగా నేను అక్షయమైన ఆహారమై ఉన్నాను. కనుక నన్ను భుజించి నా కొరకు శ్రమించువారు ఈ లోకమందు తృప్తిపరచబడిన వారై అంత్యకాలమున నా రాజ్య ప్రాప్తిని పొందుటకు యోగ్యులు కాగలరు. మానవాః మృద్భాండ సదృశాః తేషాం ఆశ్రయేణ కోలాభతః अतः येन मया तादृशाः मनुष्याः निर्मिताः तमेव माम् आश्रयित्वा यः अस्मिन् लोके मदनुग्रहेण जीवनं करोति स एव मम शाश्वतराज्यम् अनन्तजीवनं च प्राप्तिष्यति। మట్టి పాత్రల వంటి వారు, అట్టి వారిని ఆశ్రయించినందువలన లాభమేమి? ఈ నరులనందరినీ సృష్టించిన సృష్టికర్తనైన నన్ను ఆశ్రయించి ఈ లోకమందు నా అనుగ్రహమునకు పాత్రులై జీవించువారు అంతమందు నా రాజ్యమును చేరి శాశ్వత జీవమును పొందగలరు. प्रथमं मम राज्यं धार्मिकतां च अन्वेष्यति सः माम् अन्वेष्यति ततः बालवत् पवित्रेण मनसा मम प्रेम भाजनं भवति सखैः लोके सर्वसुखं लब्ध्वा परमराज्ये मया सख अनन्तकालपर्यन्तम् जीविष्यति। ఎవరైతే
మొదటిగా నా రాజ్యమును నీతిని వెదకి కనుగొనగలరు వారు నన్ను కనుగొనగలరు నన్ను కనుగొనిన వారు పసిపాపల వలె నిష్కళంకమైన మనస్సు కలవారై నా ప్రేమకు పాత్రులగుటయే గాక ఈ లోకమందు సర్వ సుఖములను పొంది నా రాజ్యములు నాతో పాటు శాశ్వతముగా జీవించు विनाशाय उपयुक्त मार्गः विशालो भवति जीवनोपयोगे मार्गस्तु संकुचितः अतः यः विनाश मार्गं परिचय्य जीवमार्गे प्रविश्यति सह अन्त्ये विजयं प्राप्नोति च ततः मम राज्ये प्रविश्य सानन्दः विजयी च भवति నిత్య జీవమునకు అనుకూలమైన మార్గము ఇరుకుగానున్నది ఎవరైతే నాశన హేతువకు విశాల మార్గములో పయనించక జీవ మార్గమును ప్రవేశించి పయనించుదురు అట్టివారు అంత్యకాలమందు విజయమును పొంది నా రాజ్యమునందు శాశ్వత ఆనందమును పొందగలరు सर्वेषां तत्कर्मानुसारेण फलं प्रदातुं अहं समर्थः अतः यः तत्सत्यं ज्ञात्वा कार्यं अकार्यं च विमृश्यात् तदनुसारेण कर्माणि आचरन् मदनुग्रहस्य पात्रं भवति सख अन्त्यकाले मम राज्ये निवसितुं योग्यो भवति ఎవరి క్రియలకు ఫలితమును వారికి ఇచ్చుటకు నేను సమర్థుడను కాబట్టి ఈ సత్యమును గ్రహించి ఏవి సత్క్రియలో ఏవి దుష్క్రియలో వివేచించి ఆ ప్రకారముగా క్రియలను ఆచరించువారు నా అనుగ్రహమునకు పాత్రులై అంత్యకాలమునందు నా రాజ్యమందు నివసించు యోగ్యతను పొందగలరు Thank you.
अहम् पापीनां मनःपरिवर्तनाय बोधयितुमागतः न धार्मिकपुरुषान् आह्वातुं समागतः यः एतत् सत्यं विज्ञाय सर्वदुष्कर्माणि परित्यज्य मां शरणं भजन्ते तान् सर्वपापेभ्यः विमोचयिष्यामि ततः शाश्वतसुखं ददामि నేను మారు మనస్సు పొందుట కొరకు పాపులకు బోధించుటకు వచ్చితిని గాని నీతివంతులను పిలుచుటకు రాలేదు. ఈ వాస్తవమును గ్రహించి తమ పాపక్రియలన్నిటినీ విడనాడి ఎవరు నన్ను శరణు వేడుకొని నా సేవ చేయుదురో అట్టి వారిని సర్వ పాపముల నుండి విడుదల గావించి తదుపరి నా రాజ్యమునందు చేర్చుకొని శాశ్వత సుఖములు ప్రసాదింతును. पृथिव्यां सर्वेषां अहमेव देवः पृथिव्यां सर्वेषां अहमेव देवः यद्यपि आत्मस्वरूपी जीवाधिपतिः दयालु च प्रेमस्वरूपी अस्मि अतः ये मां ज्ञात्वा मम वर्त्मानुवर्तन्ते ते चरमकाले मम सामीप्यं प्राप्नुवन्ति నివాసులందరికీ దేవుడనైన నేను ఆత్మస్వరూపుడను జీవాధిపతిని దయాళుడను ప్రేమస్వరూపుడనయ్యున్నాను. కనుక నన్ను వాస్తవముగా తెలుసుకుని నా చిత్తానుసారముగా ప్రవర్తించువారు అంత్యకాలమందు నా సన్నిధిని చేరగలరు. यद्यपि अहमात्मा यद्यपि अहमात्मा तथापि
परित्राणाय पापीनां शरीररूपी भूलोके अवतीर्णः अतः सर्वे मनुष्याः यथा अहं लोके धर्मयोग्यः जीवामि तथा जीवन्तः मम आराधयन्ति ते मम राज्ये प्रवेश्यति अनेकयुगपर्यन्तं मयि जीवन्तः పాపులను రక్షించుట కొరకు శరీరధారిగా భూలోకమందు అవతరించితిని. కావున మనుష్యులందరూ నేను ఈ లోకములో ధర్మయోగ్యునిగా జీవించినట్లే జీవించుతూ నన్ను ఆరాధించిన ఎడల వారు అంతమందు నా రాజ్యమునందు ప్రవేశించి అనేక యుగములు నాతో పాటు శాశ్వతముగా జీవించగలరు. ఇదం క్రీస్తస్య గీతోపదేశాః భక్తేన వినయేన శృణ్వంతి చ తదాచరంతి अस्मिन् लोके क्रीस्तस्य कृपानुग्रहं प्राप्त्वा अन्त्ये मोक्षराज्ये प्राप्तिष्यति ఈ క్రీస్తు గీతోపదేశమును భక్తితో వినయముతో విని ఆ ప్రకారము ఆచరింతురు అట్టివారు క్రీస్తు ప్రభుని కృపానుగ్రహములకు పాత్రులై అంత్యకాలమందు మోక్ష పదవిని పొందగలరు.